चेयरपर्सन ममता रेड्डी अध्यक्षतन पेद्दपल्ली मुनिसिपल प्रत्येक समावेश 29 కోట్ల అంచనా బడ్జెట్కు ఏకగ్రీవ ఆమోదం. రాగినేడు గ్రామ శివార్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు, 3 పువ్వులు 6 కాయలుగా అక్రమ మట్టి రవాణా దందా. అక్రమ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటూ అధికారులను కోరిన స్థానికులు. దుబాయ్లో వరల్డ్ గ్లోబల్ పద్మశాలి సదస్సు పాల్గొన్న జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. పెద్దపల్లి కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎన్నికలు గౌరవ అధ్యక్షులుగా మండల సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షులుగా వైద్య తిరుపతి ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నేషనల్ సైన్స్ డేను ప్రారంభించిన డీఈఓ మాధవి, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ కోర్ట్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లిలో 34వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టాలని నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య డిమాండ్. గాయత్రి విద్యానికేతన్లో ఏర్పాటు చేయబడిన నేషనల్ సైన్స్ డేను ప్రారంభించిన డీఈఓ మాధవి, ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్స్. పెద్దపల్లి ట్రేండి ప్రైమరీ స్కూల్లో సైన్స్ ఎక్స్పో, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్న ట్రేండి విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. పెద్దపల్లిలో జిల్లా స్థాయి కార్మిక కర్షక సదస్సు 5 April చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు విజ్ఞప్తి. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ధారావత్ ప్రీతికి కొవ్వొత్తులతో నివాళి, నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, రైతుల ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపు నిలిపివేయాలని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్. ధర్మారంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీపీ కరుణాశ్రీ పిలుపు.